హాయ్ ఫ్రెండ్స్, బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా శశి అన్న, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అయితే శశి అన్న, నేను ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాను. అయితే ఇక్కడ ఇది బారాముల్లా డిస్టిక్. ఇది चलो गांस में गा तेलंगाना से गा सकते यूट्यूबस में फोकस करो. हमारा माल कटक उड़ीसा, उड़ीसा में दो चार जगह जाता है, हैदराबाद जाता है, वेस्ट बंगाल जा रहा है, यूपी, बिहार, करीब करीब ऑल ओवर पूरा इंडिया में जा रहा है. एप्पल में बहुत सारे वैरायटी है. पहले अर्ली वैरायटी होते हैं हजरतपली, कंडीशन, रेड डिलिशियस. उसके बाद जो मजबूत माल आ रहा है उसमें डिलिशियस, अमेरिकन, महाराजी जो मजबूत होता है, जो स्टोर भी जा सकता है. मार्केट चूडी लारी लोड बैठक इकडी హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట మన ఛానల్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ను ప్రెస్ చేసి ఖచ్చితంగా సెలెక్ట్ ఆల్ అంటే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేసినారు చాలామంది. ఆల్మోస్ట్ ఆల్ 210,000 వరకు మనకి సబ్స్క్రైబర్స్ అయ్యారు, కానీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా బెల్ సింబల్ని ప్రెస్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2.5 ఇయర్ బ్యాక్ మనము వీడియో పెట్టడం జరిగింది. కానీ చాలామంది ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి నన్ను అడగడం జరిగింది, కానీ నాకు కరెక్ట్గా ఎవరు సేల్ చేస్తారు డైరెక్ట్గా అనేది తెలియక చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ ఇప్పుడు మా పర్సన్ని డైరెక్ట్గా ఆ ప్రాంతానికి పంపించి వీడియో చేయించడం జరిగింది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీకు కంప్లీట్గా ఆ లొకేషన్లోనే ప్రజెంట్ ఇవాళే మనకి అక్కడికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేశాడు. వీడియోలో మొత్తం మీకు అంతా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఈ బిజినెస్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, జనరల్గా ఎక్కువ డిమాండ్ ఉండే ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే యాపిల్. ప్రతి ఒక్కరు కూడా యాపిల్ని ఇష్టపడతారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు యాపిల్ తినాలి అని ఆలోచిస్తుంటారు. కానీ మన లొకేషన్లో ప్రైజ్ ఒక్కొక్కసారి కేజీ 150 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఉంది. సో ఈ యాపిల్స్ అన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కాశ్మీర్. సో కాశ్మీర్ యాపిల్స్కి చాలా చాలా డిమాండ్ ఉంది. సో అందులో యాపిల్స్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, కాశ్మీర్ నుంచి వచ్చే యాపిల్స్. సో ఈ యాపిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ జస్ట్ నేను ఇమేజెస్తో ఒక 2.5 ఇయర్ బ్యాక్ వీడియోని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఎవరైనా కానీ కాశ్మీర్ నుంచి యాపిల్స్ పర్చేజ్ చేసుకోవాలంటే నేను మీకు సపోర్టింగ్ ఇస్తాను. సో మీకు యాపిల్స్ పర్చేజ్ చేసుకోవాలి అంటే ఎంత ప్రైజ్ ఉంటాయి ఏంటి కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఒక లారీ అంటే 10 టైర్స్ లారీ, 12 టైర్స్ లారీ ఉంటాయి. సో 10 టైర్స్ లారీ కనుక మీరు పర్చేస్ చేస్తే సుమారుగా 1050 కార్టన్ బాక్సెస్ ఆ లారీలో పడతాయి. 12 టైర్స్ కనుక మీరు మెటీరియల్ పర్చేస్ చేస్తే సుమారుగా 1200 కార్టన్స్ మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో సుమారుగా ఒక కార్టన్లో మీకు 20 కేజెస్ యాపిల్స్ ఉంటాయి. ఇందులో 17 కేజెస్, 18 కేజెస్, 20 కేజెస్ యాపిల్స్ ఉంటాయి. మనము ఈ బాక్స్లో పేర్చేసేటటువంటి యాపిల్స్ని అంటే ఒక రో, నెక్స్ట్ రో, తర్వాత రో, ఇట్లా లేయర్స్గా యాపిల్స్ని పేరుస్తారు. సో ఆ పేర్చే లేయర్స్ని బేస్ చేసుకొని మనకి ప్రైస్ డిసైడ్ అవుతుంది. ఇందులో 4 లేయర్, 5 లేయర్, 6 లేయర్స్లో మనకి యాపిల్స్ ఒక కార్టన్ బాక్స్లో ఇన్స్టాల్ చేస్తారు. సో ఇటువంటివి మీరు పర్చేస్ చేసుకోవాలి అంటే నేను చెప్పాను కదా, ఒక లారీ లోడ్ అంటే 10
అంటే ఒక లారీ లోడ్ అంటే మీకు చెప్పాను కదా 1050 కాటన్స్ లేదా 1200 కాటన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ 20 కేజెస్ బాక్స్ మనకి ఎంత ప్రైస్ ఉంటుంది అనేది మనం ఓపెన్ చేయడం కుదరదు. మీరు ఎవరైనా కానీ యాపిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఒక లారీ లోడ్ నేను పర్చేస్ చేసుకొని సేల్ చేయగలను అని అనుకుంటే డైరెక్ట్గా మీకు కాశ్మీర్ నుంచే నేను సప్లై చేస్తాను. సో కాశ్మీర్లో మా పర్సన్ వెళ్ళి కంప్లీట్గా పెద్ద మండీని విజిట్ చేశారు. అక్కడ మండీలో ఎవరైతే టాప్ సెల్లర్ ఇండియా వైడ్గా ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ మేము తీసుకురావడం జరిగింది. ఇది బిజినెస్గా స్టార్ట్ చేస్తున్నాము. సో యాపిల్స్ ఎవర్ గ్రీన్ ఇయర్ మొత్తం కూడా మనము సేల్ చేసుకోవచ్చు. సో ఈ యాపిల్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుంది అనేది స్క్రీన్ మీద ఒకసారి చూడండి. మా పర్సన్ మొత్తం ఎంక్వైరీ చేసి అక్కడ ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఎట్లా సప్లై చేస్తారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కాశ్మీర్లో యాపిల్స్ మండీ ఎలా ఉంది ఒకసారి చూడండి. మన కోసం 3-4 డేస్ అక్కడ స్టే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే జనవరి 1 సండే ఇట్లా అన్నీ రావడంతో 3 డేస్ మండీ క్లోజ్ చేశారు. సో ఆ విజువల్స్ కూడా మీరు చూడండి, వెళ్ళినప్పుడు మొత్తం మండీ మొత్తం క్లోజ్డ్లో ఉంది. ఆఫ్టర్ దట్ ఇవాళ మనకి మండీ ఓపెన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి మండీ ఎంత రద్దీగా ఉంది, లారీలో లోడింగ్ ఎలా అవుతుంది, లారీలో లోడ్ ఎలా వెళ్తుంది, యాపిల్స్ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, అసలు టోటల్ మండీ ఎంత బిజీగా ఉంటుందో ఒకసారి చూడండి. యాపిల్స్కి సంబంధించినటువంటి పెద్ద మండీ ఇది కాశ్మీర్లో ఉంది. సో అక్కడి నుంచే యాపిల్స్ అన్నీ కూడా మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఆ ప్రైస్ ఎంత ఏంటి మొత్తం కూడా స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో ఉండే కాంటాక్ట్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేస్తే మీకు యాపిల్స్ నేను రెగ్యులర్గా సప్లై చేయగలను. సో యాపిల్కి ఎంత డిమాండ్ ఉంటుంది, యాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది, మన లోకల్లో యాపిల్ ప్రైస్ ఎలా ఉంటుంది, అందరికీ ఖచ్చితంగా అవగాహన అనేది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి ఎక్కడికైనా కానీ మీకు కాశ్మీర్ నుంచి డైరెక్ట్గా యాపిల్స్ కావాలంటే నన్ను సంప్రదిస్తే మీకు యాపిల్స్ని పర్చేస్ చేసి డైరెక్ట్గా లోడ్ మీకు పంపించడం జరుగుతుంది. సో మీరు ఎవరు రిస్క్ పడాల్సిన అవసరం లేదు, కాశ్మీర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ మార్జిన్ నేను పెట్టుకొని మీకు సప్లై చేద్దామని అనుకుంటున్నాను. సో యాపిల్ బిజినెస్ ఎవర్ గ్రీన్ బిజినెస్, హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉండే బిజినెస్. ఎక్కడైనా ఒక ప్లేస్లో చూడండి, ఖచ్చితంగా ఫ్రూట్ స్టాల్లో యాపిల్ లేనటువంటి ఫ్రూట్ స్టాల్ ఉండదు. ప్రతి ఒక్క జ్యూస్ షాప్లో కూడా యాపిల్స్ని యూస్ చేస్తారు. హాస్పిటల్కి మనం ఎక్కడైనా వెళ్ళాలన్నా కానీ యాపిల్స్ని తీసుకొని వెళ్తూ ఉంటాం. అలాగే ఏదన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు దేవుడి దగ్గర కూడా మనం యాపిల్స్ని పెడుతూ ఉంటాం. ఇక ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటుంది. కాకపోతే యాపిల్స్ని మనం ఎలా కొనాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. కాబట్టి ఆ యాపిల్స్కి సంబంధించినటువంటి బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే నన్ను సంప్రదించు. సో ఉస్మాన్, థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ కోసం నువ్వు కష్టపడుతున్నందుకు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.